హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ స్టడీ. ఈరోజు మనం రీజనింగ్ ప్రాక్టీస్లో భాగంగా వన్ క్వశ్చన్ మరియు దాని యొక్క సొల్యూషన్ నేర్చుకుందాం. కుడివైపున అద్దం పట్టుకున్నప్పుడు ఇచ్చిన ఫిగర్ యొక్క ఖచ్చితమైన అద్దం చిత్రం ఏది? ఆప్షన్ ఫిగర్స్. ఓకే, మనకేమిచ్చాడు? ఆర్ఎస్టీ 2PK 9L 0X. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఓకే, కాన్సెప్ట్ చూద్దాం. మనకి మిర్రరు లెఫ్ట్ సైడ్ ఇస్తే ఎంఎన్, మనం సపోజ్ ఏబిసి తీసుకుందాం. ఓకే, ఏమవుతుంది ఇది? మిర్రర్కి లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. మనకి ఫస్ట్ ఏం చేంజ్ అవుతుంది? లెఫ్ట్ రైట్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ నుండి ప్రతి లెటరు లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది, మరియు ప్రతి లెటర్ కూడా ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? సిబిఏ లెఫ్ట్ టు రైట్, ప్రతి లెటర్ కూడా లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది. మరి ఏమవుతుంది నెక్స్ట్? రైట్ టు లెఫ్ట్, ప్రతి లెటర్ కూడా రైట్ టు లెఫ్ట్ తిరగబడుతుంది. సి తిరగబడితే ఏమొస్తుంది? సి ఈ విధంగా తిరగబడుతుంది, బి ఈ విధంగా, ఏ అనేది సేమే వస్తుంది. ఎందుకంటే ఇటు తిరగబడినా సేమే వస్తుంది. కనుక ఆన్సర్ ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ అయితే ఈ ఆప్షన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మిర్రరు రైట్ సైడ్ ఇస్తే ఇది ఎంఎన్, ఏమవుతుంది? ఏబిసి. ఇది మనకి మిర్రర్కి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది కూడా సేమ్. లెఫ్ట్ టు రైట్ తిరగ వస్తుంది, తర్వాత రైట్ టు లెఫ్ట్ తిరగబడుతుంది ప్రతి లెటర్. ఫస్ట్ ఏమవుతుంది? సిబిఏ. ఓకే, తర్వాత ఏమవుతుంది? సి రైట్ టు లెఫ్ట్ తిరగబడుతుంది, సి ఈ విధంగా వస్తుంది, బి ఈ విధంగా, ఏ. ఓకే, నెక్స్ట్ టాప్ టు బాటమ్. మిర్రర్ని టాప్లో ఇస్తే ఓకే, మనకేమవుతుంది? ఏబిసి ఇచ్చాడు, మనకి ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది? టాప్ టు ప్రతి లెటర్ కూడా టాప్ టు బాటమ్. ఫస్ట్ ఏమవుతుంది లెటర్? సిబిఏ చేంజ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్, తర్వాత ప్రతి లెటర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? టాప్ టు బాటమ్. అంటే సి అనేది సీకేనే ఉంటుంది, బి కూడా టాప్కి వెళ్తే బి కూడా బీలాగే ఉంటుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఈ విధంగా చేంజ్ అవుతుంది. అదే టాప్ ఇచ్చిన బాటమ్ ఇచ్చిన. ఓకే, మిర్రర్ కాన్సెప్ట్. మనకేమిచ్చాడు? ఆర్ఎస్టీ 2PK 9L 0X. అంటే మనకు కుడి వైపున అన్నాడు, మిర్రర్ అనేది ఈ వైపున ఉంది. కనుక ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది ఫస్ట్, లెఫ్ట్ టు రైట్. అంటే ఏమొస్తుంది? ఎక్స్ ఓఎల్ 9K P2TSR. ఓకే, తర్వాత ప్రతి లెటర్ ఏమవుతుంది? ప్రతి లెటర్ కూడా రైట్ టు లెఫ్ట్ చేంజ్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్కి ఎక్స్ రైట్ టు లెఫ్ట్ అయితే ఎక్స్ ఏ ఉంటుంది, ఓ కూడా అదే విధంగా ఉంటుంది, ఎల్ ఏ విధంగా ఉంటుంది, ఎల్ ఈ విధంగా వస్తుంది, 9 ఇలాగే ఉంటుంది, కే విధంగా తిరగబడుతుంది, కే అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకి ఏ ఆప్షన్లు ఉన్నాయో చూద్దాం. విధంగా ఎక్స్ అనేది ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది, అండ్ ఈ రెండు ఆప్షన్లు రాంగ్. ఈ రెండు ఆప్షన్లు చూస్తే కే లాగే ఉంది. ఓకే, కే అనేది, కానీ కే ఏ విధంగా తిరగబడాలి? ఈ విధంగా తిరగబడాలి. కే ఇక్కడ ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఉంది. కనుక ఏమవుతుంది ఆన్సర్? ఆప్షన్ డి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.